జయ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురుదేవదత్త స్వామి మహారాజికి జై మానవుడి మనుగడ అనేది కోరికల మీద పెరుగుతూ ఉంటుంది అయితే ఈ కోరికలు రకరకాల మానవుని కోరికలు అవి నెరవేర్చుకునే మార్గములో ఈ విశ్వం ఏర్పడుతూ ఈ గమనిక ఏర్పడుతూ ఈ భావాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామందికి చిన్నతనంలో ఇది చూడాలని అది చూడాలనుకుంటారు కొంతమంది అది చూడలేరు కొంతమంది అవి చూడడానికే జీవితాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని పయనిస్తుంటారు దాన్ని దర్శించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలా అలాంటి ప్రయాణంలోనే నా సాధనలో ఎన్నో సాధనలు ఎన్నో యాత్రలు చేస్తూ చేస్తూ వచ్చాను అయితే చిన్నదానం నుంచి ఒక కోరిక ఉంటూ ఉండేది ఏది యథార్థంగా చూడండి నేను ఎప్పుడు నమ్మేవాడిని కాదు సాధన విషయంలో కొంచెం ఆలస్యమైనా సరే కొంత సమయం తీసుకొనైనా సరే అది ఉంది అంటే దానికోసం ఎన్నో ప్రణాళికలు వేసుకొని దాన్ని దర్శిస్తూ ఉండేవాడిని ఇలా దర్శించే క్రమంలోనే నర్మదా పాదయాత్ర అంతా ముగించుకొని చెప్పడానికి చాలా ఒక్క మాటలో చెప్పాను కానీ అది సుదీర్ఘమైన కృషి ఓంకారేశ్వర్ నుంచి మొదలుపెట్టి నర్మదా పాదయాత్ర అంతా చేస్తూ 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 అమరకంట్ ఫారెస్ట్కు వెళ్ళాలి నర్మదా పుట్టిన స్థలం అమరకంఠు ఫారెస్ట్లోనే నర్మదా అంటారు అక్కడ చిన్న నర్మదాదేవి రూపములు అక్కడ సన్నగా ప్రవహిస్తుంది ఆ నర్మదామయా ప్రాంతానికి వెళ్ళి అలా వెళ్ళినప్పుడు ఎక్కడ గుహలున్నా ఎక్కడ అడవుల్లో ఏ తపోనిష్టమైన స్థలములున్నా కూడా నేను సాధన చేస్తుండేవాడిని ఈ నర్మదా ప్రాంతంలో అమరఖండ్ ఫారెస్ట్లో చాలా లోతులో కపిల గుహ అని ఒక గుహ ఉంది కపిల మహర్షి తపస్ చేసిన గుహ ఉంది అది గంభీరమైన చీకటి గది చీకటి గది లోపలికి వెళ్ళాలి కపిలధార అనేది కూడా ఉంది కపిల మహర్షి తపస్ చేసిన స్థలాలన్నీ నర్మదలో చాలా ఉన్నాయి కమండలం అని కూడా ఒకటి ఉంది ఈ ముందు ఈ కపిల గుహలోకి వెళ్ళి అక్కడ సాధనం చేయడం జరిగింది అక్కడ సాధన చెయ్యాలి చేయాలని చెప్పి ఎన్నో కిలోమీటర్లు నడిచి సాధన చేశాను అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక అతను అన్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన అడవిది ఇక్కడ అద్భుతమైన వనమూలికలు ఉన్నాయి గాల్లో తేలే కర్రలు కూడా ఉన్నాయి అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ దానికి సంబంధించిన ఉనికి ఒక ప్రాంతంలో ఉంది ప్రస్తుతానికి మీరు పూర్తిగా పరిక్రమలో ఉన్నారు కాబట్టి మీరు అమరకంటు వెళ్ళి కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పాడు ఎందుకంటే అప్పటికే నా దేహమంతా కూడా పాదాలన్నీ చీలిపోయి రక్తం కారుతున్నాయి ఈ బొటనవేళ్ళ నుంచి వేళ్ళ మధ్యలో మిడిమల నుంచి చీలిపోయాయి వేల కిలోమీటర్లు నడిచాను కదా ఆ అడవులు కొండలు ముళ్ళన్నీ లోపల కూర్చుకున్నాయి ఎన్ని ముళ్ళు ఉన్నాయో కూడా తెలియదు కాళ్ళు మనం చివరికి చిన్నగా వెళ్ళి ఆరోగ్యం కాపాడుకోవాలంటే స్వామి మీరు కళ్యాణ ఆశ్రమం వెళ్ళండి కళ్యాణాశ్రమంలో సాధు సంతులని ఆరాధిస్తారు అక్కడ కళ్యాణాశ్రమంలో సాధు సంతుల్ని ప్రేమిస్తారు ఆదరిస్తారు భోజనం సమయానికి పెడతారు మంచి ఆరోగ్యంగా అక్కడ తయారు కాండి ఆరోగ్యం అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన దేవాలయాలు సందర్శించండి అప్పుడు మీరు అనుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సిద్ధిస్తుంది మీ ప్రయత్నంలో ఉంటే ఆ మహానుభావుడి దర్శనం మీకు అవుతుంది అలా ఆ దివ్యమైన వృక్షాన్ని మీరు చూడగలరు అని చెప్పాడు సరే అని చెప్పి నేను చిన్నగా కపిల నుంచి పాలదార అనే ఒక స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చిన్నగా నేను ఈ కళ్యాణ ఆశ్రమం చేరుకున్నాను కళ్యాణాశ్రమం చేరుకొని అక్కడే నా బస్ ఏర్పాటు చేసుకొని అక్కడ నా ఆరోగ్యం సరి చేసుకొని నా దేహమంతా ఆరోగ్యంగా అయ్యేదాకా అక్కడే ఉండి అక్కడి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పారు ఇక్కడ అవధూతలు యోగులు వేల సంవత్సరాలు బ్రతికిన సిద్ధ పురుషులు ఉన్నారు అని అక్కడ సాధువులు చెప్పడం వల్ల వారిని వెతుకుతూ మొట్టమొదట అద్భుతమైన యోగి చాలా శక్తివంతుడు బర్ఫానీ బాబా అక్కడ దర్శనమైంది ఎంత గొప్పవారు వందల సంవత్సరాలు బ్రతికినవారు ఈ మధ్య కాలమే పరమ శివ శివములో కలిసిపోయారు పురుషుడు బర్ఫానీ బాబా మీరు ఇలా యూట్యూబ్లో కూడా చూడవచ్చు బర్ఫానీ బాబా అని మహాప్రత్యక్షంగా వందల సంవత్సరాలు బ్రతికిన యోగి అలా వారి దర్శనాలు చేసుకుంటూ అక్కడ ఇంకా పవిత్రమైన శక్తివంతమైన ఒక మహా అవధూత ఉన్నారు అని ఒక భక్తుడు చెప్పాడు అమరకంటులో ఉన్న అమరకంటు ఫారెస్ట్లో అడవుల్లో తపస్ చేస్తున్న సిద్ధపురుషుల గురించి ఈరోజు మీకు చెబుతూ ఉన్నాను అప్పుడు ఒక యోగిని గురించి క్లుప్తంగా రెండు మాటలు చెప్పుకొని ముందుకు వెళ్దాం ఆ యోగి పేరు మీరామాత సామాన్యురాలు కాదు అందరూ కాలభైరవ స్వరూపం కాలభైరవ స్వరూపం అని చెప్పుకుంటుంటారు ప్రత్యక్షంగా కాలభైరవ స్వరూపం మీరామాతే మనం వెళ్ళి చూడవచ్చు అమరకంట్ ఫారెస్ట్లో కపిలదారకపోయే మార్గములో అడవి మధ్యలో మీరామాత ఒక కుటీరం ఉన్నది ఆ కుటీరానికి మనం వెళ్ళేటప్పటికీ ఒక యాభై కుక్కలు ఉంటాయి అక్కడ వాటికి ఏం ఆహారం పెడుతుందో తెలియదు విపరీతమైన కుక్కలు ఆ కుక్కలు ఆమె దగ్గరికి పోనీయవు అన్ని కుక్కలు ఒక్కసారి అరుస్తూ మీదికి వస్తాయి కరవవు అమ్మ ఒక్కసారి సైగదేసి అంటే అన్నీ మౌనంగా ఉంటాయి లేకపోతే అవి అరుస్తూనే ఉంటాయి మీరా మాత అవధూత సాక్షాత్ భగవద్ దర్శనాన్ని పొంది తన లోపల విలీనము చేసుకున్న అవధూత ఆవిడ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆవిడ కుక్కలన్నీ ఒక్కసారి నాకు చుట్టుముట్టాయి అమ్మడ సైగ చేసింది అమ్మన్నది నాయనా నువ్వు దత్తస్వరూపము దత్త మార్గములో పయనించే ఒక స్వరూపము నాలో ఏదైతే ఉన్నదో నీలో అదే ఉన్నది అని ఆమె హిందీ భాషలో చెబుతూ ఉన్నది నీవు లోకహితము చెయ్యాలి నాయన అని చెప్పి ఆశీర్వదించింది అందరూ ఆమె దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే ఆ అడవి కుక్కలు మనిషిని తరమేస్తాయి అమ్మ అనుమతి లేనిది ఆమె దగ్గరికి వెళ్ళలేము అలా మీరా మాత దర్శనం చేసుకొని అలా బయటికి వస్తుండగా అలా బయటికి వచ్చాను అలా వచ్చి కొద్దిసేపు తర్వాత రెండు గంటల అయినది ఆ సమయంలో ఇక్కడ కోటేశ్వరుని ఒక అడవిలో ఒక శివలింగం ఉన్నది అక్కడికి మీరు వెళ్ళండి అన్న సరే నా మార్గం అన్వేషణ అన్వేషణ తీవ్రమైన అన్వేషణ మానవుడు ముక్తి సోపానములో యథార్థంగా ఎలా వెళ్ళాలో మనము తెలుసుకోవాలంటే అన్వేషించాలి ఆ అన్వేషలో భాగంగానే ఆ దేవాలయము చూద్దామని బయలు బయలుదేరారు అక్కడికి బయలుదేరిన తర్వాత అక్కడికి వెళుతూ వెళుతూ వెళ్తూ ఎంతో కష్టపడి ఆ పర్వతాలని దిగి లోపల నడుస్తూ నడుస్తూ వెళ్తే తేనె నీటి బావి అనే ఒక బావి ఉంది అంటే అక్కడ తేనె నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో ఆ బావిలో నీళ్ళు అలా తీయగా ఉంటాయి నేను ప్రత్యక్షంగా చూసా ఆ తేనె కలిపిన నీళ్ళలాగే ఉంటాయి నీళ్ళు కూడా మరలా మనం తేనె ఒక నీటి నీళ్ళల్లో ఎలా కలిపితే గ్లాసులో నీళ్ళు ఎలా ఉంటాయి ఒక కలర్ రంగు మారుతుంది అలాంటి రంగే మారిపోయి తేనెబావి నీరును కూడా తాగాను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తే కోటేశ్వర్ ఇలా వెళ్ళాలి అని చెప్పారు ఆ కోటేశ్వర్లో చూసుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే ఇంకొక చెప్పారు ఇక్కడ అడవిలో కొన్ని కిలోమీటర్ల దూరంలో దుర్గాధారా అని ఒక అద్భుతమైన శక్తి ఉన్నది ఆ శక్తి స్థలంలో మీరు స్నానం చేసి అక్కడ మీరు సాధన చేసుకోండి అని చెప్పారు ఇక మనం సాధన అమ్మ అని అంటే ఎక్కడ వదిలిపెట్టను ఎమ్మడే ఒక నమస్కారం చేసుకొని ఆ కోటేశ్వరు నుంచి ఈ దుర్గాధారకు వెళుతూ ఉన్నాను అడవిలో వెళుతూ ఉంటే ఒక బాణములు విల్లంబులు పట్టుకొని తొంభై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా వంద సంవత్సరాలు పెద్ద ముస్సల ఆవిడ ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఆవిడ వస్తూ అలా వస్తుంటే నేను నమస్కరించా అబ్బా చార్సాలే ఇస్మే భౌత్కాలమే ఇది ఆమె మెడలో వెండి నాణ్యాల దండ ఉంది పురాతనమైన వెండి నాణ్యాలు ఉంటాయి ఆ కాలం నాటిది ఆ గూడానికి ఆమె పెద్దట అన్ని సంవత్సరాలు బ్రతికింది ఆవిడ నడుగుతూ ఉంటే ఆవిడ చెప్తుంది ఇంతకాలానిక్యా ఎంత అందంగా ఉన్నావు ఎంత బాగున్నావు ఇప్పటివరకు ఇలాంటి గురువు మా ప్రాంతానికి రాలేదయ్యా అని ఆవిడ ఏదో చెప్తుంది నన్ను ప్రేమగా నేను కూడా అమ్మాను మాయా స్వరూపం సాక్షాత్ అమ్మవారిలాగే ఉన్నావమ్మా అని చెప్పి ఆమెను పొగిడి ఆమెను ఆశీర్వాదం చేసి నేను ఇలా దుర్గాధారకి వెళ్ళాలి అని అంటూ నువ్వు ఆకాశగిరుడ చూసావా అని ఆవిడ నన్ను ప్రశ్నించింది నాకు తెలియదమ్మా విన్నాను అంటే ఇదిగో నువ్వు దుర్గాధారా దర్శనం చేసి ఆకాశగిరుడ సందర్శనం చేయి నీకన్నీ సిద్ధి కలుగుతాయి నేనున్నాను నిన్ను మంచి మార్గంలో పెడతాను నీకు సహకరిస్తాను అని చెప్పి ఆ మహానుభావుడు నాకు చెప్పడం జరిగింది అద్భుతం అమోఘం చిన్నగా ఒక్కొక్క ఆ శక్తిని తెలుసుకుంటూ ఒక్కొక్క విధిని తెలుసుకుంటూ నాయన నీవు మహాశక్తిని పొందుతావు అని చెప్పి అక్కడ ఆ దుర్గాదార దగ్గరికి బయలుదేరాను ఆ దుర్గాదార దగ్గర అమ్మ జలపాతం పడుతూ నీటిలో స్నానం చేస్తుంటే చెవులో ఒక రకమైన మంత్రం నీవు మహాశక్తిని పొందుతావు నీవు మహాశక్తిని పొందుతావు అంటుంది ఒక పెద్ద కోతి వచ్చి నాపై కూర్చొని ఇలా 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 మూడు సార్లు అన్నది ప్రేమగా కొట్టలేదు ప్రేమ ఇటు ఇట్లా అంటుంది ఇట్లా 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 మూడు సార్లు అని అలా బేటు మీద ఎగిరిపోయింది నేను అది కూడా నా దగ్గర ఒక చిన్న చల్వాని ఉంటే కూడా చూపించ చేశాను ఇలా ఫోటో అని అని చెప్పి ఒక దుర్గాధార దగ్గర ఒక చెంచువాడు ఉన్నాడు ఆ చెంచువాళ్ళు వస్తూ ఉంటారు ఇక ఆ దుర్గాధార దగ్గర నుంచి నేను ఇక ఎక్కడికి వెళ్ళాలి ఆకాశ గరుడకు వెళ్ళాలి ఈ ఆకాశ గరుడ అనేది అంటే ఏమిటంటే పూర్వకాలంలో నేను పోతులూరు స్వామి ఆవుల్ని కాసేటప్పుడు అచ్చమ్మగారు పంపిస్తుంది ఆవుల్ని అన్నం మూటగట్టి ఆ గరిడి అచ్చమ్మగారు ఆ కర్ర ఆకాశంలో ఎగిరితే ఆ ఆవుల్ని రక్షిస్తూ ఉంటుంది అలాంటి కోవకు చెందిందే ఈ ఆకాశ గురుడ అది జయబేరి ఇప్పుడు బ్రహ్మంగారు వాడిన కర్ర పేరు జయబేరీ అంటే జయమును ప్రసాదించే ఒక మొక్క ఇప్పుడు ఈ కలియుగములో అది పైకి పెరగడం లేదు జయబేరీ మొక్క కానీ కాళాంతరాలలో ఇంకొక రకరకాల ప్రాంతాలను బట్టి మొక్కలు ఉంటాయి ఇది పేరు ఆకాశగురుడ అని అమరకంఠ ఫారెస్ట్లో ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి 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 ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను అది వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర కూర్చొని అలా ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏ విషయాలు చెప్పడం లేదు నాకేం తెలియదు ఆకాశగరుడ ఏంటి అని అడిగేవాడు సరే ఈయన దగ్గర ఏదో రహస్యం దాగి ఉందని చెప్పి రోజు సేవ చేయడం ఆశ్రమ సేవ చేయడం ఆయన అంటాడు నాకు కడుపు నొప్పిగా ఉంది ఏదైనా చేయి అంటాడు సరే నాకు తెలిసిన మూలికలు అన్ని తీసుకొచ్చి నూరి రసం దాప్తే ఆయన కడుపు నొప్పి తగ్గించాను తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు మోషన్ అవుతున్నాయి అంటాడు మరుసటి రోజే రెండో ఒక రెండో రోజే సరే అని చెప్పి మళ్ళీ దానికి సంబంధించిన ఆకులు రసాలు నూరి ఆయన తాపడం జరిగింది ఇలా ఆయన్ను ప్రేమగా సేవ చేయడం గమనించి రెండు రోజులు మూడు రోజుల తర్వాత అలా సేవ చేయంగా చేయంగా మూడో రోజు కొంచెం నెమ్మదించాడు అంటే నాకు అనుకూలంగా ప్రేమగా ఉన్నాడు ఇక నాలుగో రోజు ఐదో రోజు ఏడు రోజులు ఆయన దగ్గర ఉన్న ఏడో రోజు ఉదయం లేచి ఈరోజు మనం ఒక అడవిలోకి ఒక దగ్గరికి వెళ్ళాలి అన్నాడు ఎక్కడికి స్వామి అంటే ఇలా ఒక ముఖ్యమైన పని ఉన్నది మనం వెళ్దాం అని చెప్పి నన్ను చిన్నగా ఆ ప్రాంతానికి తీసుకొని పోయాడు ఎంత దూరం నడిచామో నాకే తెలియదు స్పృహ నడిచాము 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 మధ్యలో మార్గం తప్పిపోయినట్టు కొంచెం పక్కకు పోయాం మరలా నడిచాం 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 అలా నడిస్తే ఒక పెద్ద రాతి పర్వత బేటు అంటే మొత్తం కింది నుంచి రాతి పర్వతం పర్వతంలాగుంది పైనుంచి జలపాతం బరుతూ ఉంది ఆ స్థలానికి వెళ్తే ఒక పక్క ఊడల మర్రి అంటే ఊడలతో ఇలా 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 ఒక మర్రి చెట్టు కాదు ఊడలలాగా ఉన్నాయి అవి ఆరు అడుగులు ఒక ఎత్తుండి అక్కడ సన్నగైపోతుంది మరలా ఆ అడుగులుండి మళ్ళీ సన్నగైపోయింది మరల అడుగులు ఉండి మళ్ళీ సన్నగైపోయింది ఆయన నువ్వు ఇక్కడే నిలబడని చెప్పి ఆ నీటి జలపాతం అంచునంచున ఇలా నీళ్లు పడుతూ ఉన్నాయి ఇలా నీళ్లు పడుతుంటే పైన బేటు దాన్ని పక్క మార్గం నుంచి జాగ్రత్తగా నడుస్తూ అక్కడికి వచ్చి ఒక దాన్ని తుంచాడు ఇంకా నీళ్లు పడుతూనే ఉన్నాయి ఒకదాన్ని తుంచి అలా ఏదో చదివి అలా అన్నాడంతే అది ఇలా 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 ఆకాశంలో తిరుగుతూ నా పరిధికి వచ్చింది నేను అలా పట్టుకుంటే నా దేహమంతా ఎంట్రుకోలు ఓ ఇదేదో పాములా ఏదో పాములాగా ఉంది చెట్టు ఆకాశ గరుడ దాని పేరు దాన్ని ఎంత ఆకాశంలోన ఆ మంత్రం చెప్తే ఎగురుతుందట ఇది నేను చూశాను అది చూసినాక నాకు భయమైంది దీనికోసం ఎవరైనా ఇబ్బంది పెడతారేమని చెప్పి నాయన ఇది చాలా శక్తివంతమైంది ఇది కలియుగంలో దీన్ని ఎవరూ గుర్తించలేరు ఈ శక్తివంతమైంది నువ్వు నువ్వు చేసిన తపస్సు నువ్వు చేసిన సేవ అమోఘంగా నాకు అనిపించింది అందుకనే నీకు ఇది చూపిస్తున్నాను అని చెప్పి ఆ మహానుభావుడు నాకు ఆకాశ గరుడని చూపించాడు నేను నమస్కారం చేసుకొని ఆకాశ గరుడు నమస్కారం చేసుకొని స్వామీజీ ఒక్క ఫోటో తీయరా ఇలా ఆయనకు పాపం తెలియదు నా దగ్గర ఒక చిన్న చల్వానే ఉంది ఒక్క ఇలా మీరు నొక్కండి అని చెప్పి దాన్ని ఇలా పట్టుకొని ఒక్క ఫోటో తీసుకొని దానికి నమస్కరించి ఆకాశ గరుడను ఆయనకు ఇచ్చేయడం జరిగింది ఇది కలియుగములో ఈ జనాలలో ఇది ఉండకూడదు స్వామి దీనికోసం ఏదైనా చేస్తారు ఇది మీ దగ్గరే పవిత్రంగా ఉంచండి అని చెప్పి ఆయనకి ఇచ్చేసాం అలా అక్కడి నుంచి మరలా ఇచ్చే నమస్కారం చేసుకొని కళ్యాణాశ్రమానికి చేరుకున్నాం కళ్యాణాశ్రమం దగ్గర చేరుకొని అక్కడ తీవ్రమైన సాధన చేయాలని చెప్పి రోజు ఒక మామిడి చెట్టు ఉండేది రాత్రులు ఎక్కువ సాధన చేస్తూ ఉండేవాడిని ఇక ఇక ఈ చెంచుకన్య మాట్లాడుతూ చెంచుకన్న దగ్గరికి వెళ్ళాను చివరిలో నా వయసు వంద సంవత్సరాలు పైగా ఉన్నాయి స్వామీజీ మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పింది నాకు తోచిన ధనాన్ని ఆమెకిచ్చాను ఆవిడ నాకు అవసరం లేదు అని చెప్పింది అయినా ఉంచమ్మా నీకు ఏదో దానికి అవసరపడిని నేను ఇస్తున్నాను నాయన నువ్వు సిద్ధ పురుషుడు అవుతావు సిద్ధ పురుషుడు అవుతావు అని ప్రేమగా నవ్వుతూ నన్ను ఆశీర్వాదం చేసింది చెంచు ఆవిడ మళ్ళీ ఆమె దగ్గర నుంచి బయలుదేరి అమరకంఠ ఫారెస్ట్కి వచ్చి అక్కడనే ఒక కళ్యాణాశ్రంలో కొద్ది రోజులుండి అక్కడి నుంచి మరలా చిన్నగా అడవి మార్గంలో నడుస్తూ 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 డిండోరి అనే స్థలానికి చేరుకున్నాం అనమాట ఇదంతా కూడా ఒక సుదీర్ఘమైన కృషి ఆకాశ గురుడా అనేది యథార్థము ఈ ఆకాశంలో జరిగే కర్రలు కూడా ఉన్నాయి అయితే అందరికీ కనపడవు ఎక్కడో అడవిలో వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ కాలంలో ఉన్నాయి శక్తిని మనం చూడాలి అందరి అన్ని సందర్భాల్లో అన్నీ ఉపయోగపడవు ఉపయోగపడవైనా దేవుడున్నాడు దివ్య శక్తి ఉంది మానవ మనుగడలో దివ్య శక్తులు ఉన్నాయి అవి అందరినీ దర్శించవులేరు అవి కొంతమంది మాత్రమే దర్శించగలరు పూర్వపుణ్యాలు ఉండాలి భక్తి శ్రద్ధలు ఉండాలి అనుమానం ఉండకూడదు అలా ఉన్నప్పుడే అలాంటి గొప్ప అనుభవాలను మనం కళ్ళారా చూడగలము ఇది ఆకాశగురుడ అంటే ఆ రోజు బ్రహ్మంగారు వాడారు ఆకాశం లేచి దాని పేరు జయబేరి దీని పేరు ఆకాశగరుడ ఇలాంటివి ఇంకా కూడా ఒక ఐదు రకాలు ఉన్నాయి భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి మన ప్రాంతంలో ఉండే ప్రాంతంలో జయబేరి మొక్క దొరుకుతుంది ఇప్పుడు అది అర్ధడుగు కంటే పెరగడం లేదు అడుగు కంటే కానీ దాని తర్వాత అంత శక్తివంతమైనది ఆకాశగరుడ దాని తర్వాత హిమాలయంలో కూడా ఒకటి ఉంది అది చటాయిలాగా ఒక చెక్క బల్ల అనమాట ఇట్లా ఇవన్నీ కూడా ఆకాశంలో తేలి మనకు అనుకున్న పనులను నెరవేరుస్తూ ఉంటాయి అయితే వీటికి ఒక మంత్రాలు ఉంటాయి వీటికి దత్తుడు అధిపతిగా ఉంటాడు కొన్ని మంత్రాలు ఇలా స్మరించిన తర్వాతే ఈ ఆకాశగరుడు మనకు సిద్ధిస్తుంది అయితే ఆయన చేతుల్లో సిద్ధించిన విషయాన్ని గమనించి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి నేను కళ్యాణాశ్రం చేరుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి అక్కడి నుంచి ఒక బండి మీద ప్రయాణం చేస్తూ ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా దివ్య చైతన్యం అనే తపస్సు ఉన్నది ఆకాశగురుడ ఉన్నది అని యథార్థంగా చూసినవాడు నేను ఇదనమాట ఆకాశగురుడ అది వృత్తాంతం అందుకని అందరూ కూడా భగవంతుడు నమ్మండి భగవంతుని పలుకులు పలికిన పలుకులే పలుకులు అలా భగవంతుని చింతించిన దినములే దినములు ఇలా భగవంతుని స్మరించండి దివ్య చైతన్యం ఉన్నది దివ్య మొక్కలు ఉన్నాయి దివ్య కర్రలు ఉన్నాయి దివ్య కమండలాలు ఉన్నాయి అవన్నీ ఎలా వస్తాయి ముందు మన లోపల మనం శుభ్రం చేసుకోవాలి అది చాలా శుభ్రం చేసుకోవాలి రోజుకు రోజు ఆ మనలోపల ఉన్నది శుభ్రం చేసుకుంటే ఈ దివ్య చైతన్యం అనే ఆకాశ గురుడ లాంటి దర్శనాలు అవుతాయి అందరూ కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మి దివ్య చైతన్యాన్ని పొందండి జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రేయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గు గురుదేవదాత్ thank hey. you